రాష్ట్రంలోని అన్ని దేవాలయాలలో ట్రస్ట్ బోర్డు మెంబర్లుగా నాయి బ్రాహ్మణులకు అవకాశం కల్పిస్తూ ఆర్డినెన్స్ తీసుకురావడంతో సీఎం జగన్మోహన్ రెడ్డి నాయి బ్రాహ్మణుల గుండెల్లో నిలిచిపోయారని వైఎస్ఆర్సీపీ బీసీ నాయకులు మరియు నాయి బ్రాహ్మణ సంక్షేమ సంఘం సీనియర్ నాయకులు అన్నవరపు వెంకటరవి తెలిపారు. రాష్ట్రంలోని అన్ని దేవాలయాలలో నాయి బ్రాహ్మణులకు ట్రస్ట్ బోర్డు మెంబర్లుగా అవకాశం కల్పించినందుకు గాను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశామని తెలిపారు. గత టీడీపీ ప్రభుత్వంలో నాయి బ్రాహ్మణులు తోకలు కత్తిరిస్తామంటూ నాయి బ్రాహ్మణులను అగౌరవపరిచే విధంగా నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడితే, నేడు నాయి బ్రాహ్మణులకు రాష్ట్రంలోని ఉన్నత స్థాయిలో నిలిపిన ముఖ్యమంత్రిగా సీఎం జగన్ నిలిచాడని కొనియాడారు. సెలూన్ షాపులకు 150 యూనిట్ల వరకు సబ్సిడీపై విద్యుత్ అందించటం, జగనన్న చేదోడుతో సెలూన్ షాపుల్లో పనిచేసే వారికి 10,000 రూపాయల సహకారం అందించటం వంటి ఎన్నో సంక్షేమ పథకాలతో నాయి బ్రాహ్మణ జాతి రూపురేఖలు మార్చిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికి చెందుతుందని అన్నారు. నాయి బ్రాహ్మణుల అభివృద్ధికి నిరంతరం పాటుపడే ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాలకు కృతజ్ఞత తెలియజేస్తున్నామని, ముఖ్యమంత్రిగా సీఎం జగన్మోహన్ రెడ్డిని మళ్లీ గెలిపించుకుంటామని ఈ సందర్భంగా అన్నవరపు వెంకటరవి తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ సంక్షేమ సంఘం సభ్యులు అనిల్, ప్రసాద్, సుబ్బారావు, శివశంకర్, హనుమంతు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం సార్, మా పేరు అన్నవరపు వెంకటరవి. నేను ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులని. మేము మా దేవాదాయ శాఖ తరఫున మా ట్రస్ట్ బోర్డులో నెంబర్లుగా మమ్మల్ని క్రోడీకరించినందున మాకు చాలా సంతోషంగా ఉంది. అట్లానే జగనన్న గారికి హృదయపూర్వక థ్యాంక్స్ చెప్తూ, మా నాయ బ్రాహ్మణులకి షాపులు 50 యూనిట్లు కరెంటు సబ్సిడీ ఒకటి, చేదోడు ఒకటి, ఇట్లాగా ఈ పథకాలన్నీ మా వారికి వర్తిస్తూ మాకు వర్తిస్తున్నాయి. మేము చాలా సంతోషంగా ఉన్నాము. నవరత్నాల ప్రోగ్రాంలోని ఇవన్నీ మాకు వర్తిస్తున్నాయి. మేము మమ్మల్ని సముచిత స్థానానికి తీసుకురావడానికి జగనన్న గారు చాలా కృషి చేశారు. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వంలో మాకు చాలా వరకు 100 రెట్లు బెటర్గా ఉంది. లాస్ట్ టైం మేము ఇదే పథకాలు కోరుకుంటూ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్తే బీసీలు తోకలు కట్ చేస్తాము అది ఇది అనేది ఆయన మమ్మల్ని కించపరిచినట్లు మాట్లాడటము ఇట్లా జరిగినాయి. కానీ జగనన్న గారు అలా కాకుండా మాకు దేవాదాయ శాఖలో ఇట్లాంటి వాటిల్లో కొద్దిగా సముచిత స్థానాలు కల్పించి మమ్మల్ని అభివృద్ధికి తోడ్పాటు చేసినందుకు చాలా కృతజ్ఞతలు. మా దర్శి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మద్దిశెట్టి వేణుగోపాల్ గారు మాకు ఈ పథకాలకి వీటికి సహకరించినందుకు ఆయనకు కూడా ధన్యవాదాలు తెలుపుతూ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్.